యాక్షన్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా 20 రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పటికే మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. తమిళ మూవీ వేదాళం కాగా మరొకటి మలయాళ హిట్ చిత్రం లూసిఫర్. ఆచార్య చిత్రం అయిపోగానే చక్చక ఈ చిత్రాలను పట్టాలెక్కించేందుకు చిరు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమిళ రీమేక్ లూసిఫర్ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లూసిఫర్ లో చిరుకు చెల్లిగా స్వీటీ అనుష్క నటించనుందనే వార్త ఇటీవల తెగ హల్చల్ చేసింది. అంతేకాక ప్రారంభం నుంచే యంగ్ పొలిటీషియన్ గా విజయ్ దేవరకొండ ఈ మూవీలో దర్శనం ఇవ్వనున్నాడని టాక్ కూడా వచ్చింది. అయితే ఇవన్నీ ఒట్టి పొకాలేనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. ఇక తాజా బజ్ ప్రకారం ఈ పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్ ను ఈ మూవీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సినిమాలో ఏ పాత్ర చేయడానికైనా మెగా హీరోలు ఆసక్తిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇదే నిజమైతే పెదనాన్న మూవీలో నటించేందుకు వరుణ్ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున లూసిఫర్ ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ రాజా ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.